वेलकम टू टेक पे पोयिनसारी नेनु सप्तगिरी ग्रामीण बैंक संबंधी ओडी बैलेंस अकाउंट बैलेंस ट्रांसैक्शंस बैलेंस तेलुसुकोवडानिकी ఒక ఫోన్ నంబర్ నైతే నేను ఇవ్వటం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆ నంబర్ అయితే మారిపోయింది. మనం వీడియో పెట్టిన ఒక వారం రోజులకి నంబర్ అయితే మారిపోయింది. అయితే నేను చాలాసార్లు బ్యాంకుకి వెళ్ళాను కొత్త నంబర్ ఇవ్వండి అని చెప్పి. వస్తుందండి ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్పారు. అయితే నిన్న వెళ్ళినప్పుడు కొత్త నంబర్ అయితే నాకు ఇచ్చారు. ఈ నెంబర్ మీరు ట్రై చేస్తే కంపల్సరీ పనిచేస్తుంది. లైవ్ ప్రూఫ్తో సహా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. పోయినసారి ఇదే వీడియో నేను చేశాను. చేసినప్పుడు చాలామంది మిత్రులు చూసి నెంబరు పనిచేయట్లేదని చెప్పారు. అయితే కొంతకాలం పనిచేసిన నెంబరు పనిచేయలేదంట. నెంబర్లోనే టెక్నికల్ ప్రాబ్లం రావటం వల్ల స్వయంగా బ్యాంకు వారే ఆ నెంబర్ని అయితే మార్చడం జరిగింది. అసౌకర్యానికి చింతిస్తున్నాను, సారీ ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈరోజు నేను ఒక కొత్త నెంబర్ని నేను బ్యాంకుకు వెళ్ళి తీసుకొని రావటం జరిగింది. చూడండి, మిస్డ్ కాల్ ఇచ్చి బ్యాలెన్స్ తెలుసుకోవటం, లాస్ట్ ట్రాన్సాక్షన్స్ తెలుసుకోవటం, ఓడీ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవటం, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ నెంబర్తో చేయొచ్చు అనమాట. ప్రస్తుతానికైతే ఇక్కడ నేను మిస్డ్ కాల్తో బ్యాలెన్స్ తెలుసుకోవటం ఎలాగో మీకు డెమో చూపిస్తున్నాను. చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబరు 9540011233 అన్న నెంబర్కి మనం డైల్ చేసి జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే మనకి బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేది రావటం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు ఈ నెంబర్ నేను డైల్ చేసి నేను ఈ నెంబర్కి ఫోన్ చేశాను అనమాట. చూడండి, ఫోన్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏదైతే కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కట్ అయిపోయి వెంటనే అయితే ఇక్కడ మనకి బ్యాలెన్స్ ఎంక్వైరీ రావటం జరుగుతుంది. నేను గమనించింది ఏంటంటే, రోజులో మీరు ఒకసారి ట్రై చేశారనుకోండి, మళ్ళీ వెంటనే ట్రై చేస్తే బ్యాలెన్స్ ఎంక్వైరీ రావట్లేదు. చూడండి, వెంటనే మనకి ఇక్కడ ఎస్ఎంఎస్ అయితే రావటం జరిగింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసిన తర్వాత ఒక గంట తర్వాత చేస్తే మళ్ళీ వస్తుంది, వెంటనే చెక్ చేస్తే రావట్లేదు. చూడండి, అది మాత్రం మీరు గమనించండి. చూడండి, ఇట్లా మనకి ఒక ఎస్ఎంఎస్ అయితే రావటం జరుగుతుంది బ్యాంకు ద్వారా. ఈ ఎస్ఎంఎస్లో చూడండి, మనకు సంబంధించిన బ్యాలెన్స్, మన అకౌంట్ నెంబర్ అన్నీ కనిపిస్తాయి. చూడండి, ఈ విధంగా మనం చాలా సింపుల్గా ఇక్కడ ప్రొవైడ్ చేసిన కొత్త నెంబర్ ద్వారా మీరు డైల్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఇంకా ఇక్కడ చూడండి, ఎస్ఎంఎస్ చేసి మీరు 5 లావాదేవీలు, ఓవర్డ్రాఫ్ట్ యొక్క బ్యాలెన్స్ యొక్క వివరాలు అన్నీ కూడా మీకు ఇక్కడ బ్యానర్లో చూపిన విధంగా మీరు టైప్ చేసుకొని మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ నెంబర్ అయితే పనిచేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరన్నా మిత్రులు బ్యాంకుకు సంబంధించిన కస్టమర్స్ ట్రై చేస్తే మీకు బ్యాలెన్స్ ఎంక్వైరీ అన్నీ సక్సెస్ వస్తే కనుక కామెంట్ చేసి తెలియచేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.